वाइस चांसलर गारु रवींदर गारिकि रजिस्टर गारु लक्ष्मीनारायण गारिकि भानुति रेड्डी नायक गारिकि इक्कड आसीनुलैन स्टेज मीद एंत मंदि उन्नारु स्टेज मुंदर कूडा गोप्प गोप्प रीसर्च स्कॉलर्स तर्वात स्टाफ उन्नट्टुंदि अट्लागे बयट नुंचि वच्चिन विजिटिंग प्रोफेसर्स डियर स्टूडेंट्स అందరికీ ముందుగా నా కృతజ్ఞతలు. ఇది ఒక పెద్ద హిస్టారికల్ డే. అది నేను నా చేతుల మీదుగా ఇటువంటి గొప్ప పైలాన్ని 100 ఇయర్స్ అంటే సెంటినరీ అంటే ఇట్ ఈస్ అ పీక్ ఒక మైల్ స్టోన్ ఇన్ హిస్టరీ. అట్లాంటి హిస్టారికల్ డేని నా చేతుల మీదుగా ఇనాగరేషన్ చేసుకోవడం అనేది నేను యూనివర్సిటీ అధికారులకు అందరికీ కూడాను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇది కోయిన్సైడ్ అయింది కానీ బట్ ఇట్ ఈస్ జీవితంలో డ్రామాస్ మెలవడం రామేస్ మనకు చెప్పి రావు. దాంతోపాటు మనం నడవాలి. కానీ మంచి చెడు అన్నీ ఉంటాయి. కానీ ఇట్ ఈస్ గ్రేట్ ఆనర్ ఫర్ మీ ఇన్ మై లైఫ్. ఇప్పటిదాకా మాస్టర్ చెప్పినట్టుగా 75 సంవత్సరాల పైలాన్ విశేషులు మా నాయన గారు పివి నరసింహారావు గారు మల్లారెడ్డి గారు వీసీగా ఉండేటప్పుడు చాలా టెన్షన్ అయిపోయినారు. ప్రధానమంత్రి స్థాయిలో ఉస్మానియా యూనివర్సిటీకి రావటం అనేది ఒక పెద్ద హిస్టారికల్ డే. అది చాలా గొప్పగా చేశారు కూడా, చాలా బాగా జరిగింది. ప్రధానమంత్రి రావడం అంటే ఇప్పుడు చీఫ్ మినిస్టర్ రావడం కూడా కష్టంగా ఉంది, కానీ ఆ కాలంలో ప్రధానమంత్రి పివి గారికి విద్య పట్ల ఒక గొప్ప ఆశ, ఆశాజనకం. మీరందరూ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పుడు కానీ కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పుడు కానీ విద్యకు పెద్ద పీట వేసినారు. సో చదువుకుంటే చాలు, చదువు బాగా ఇస్తే చాలు, మిగతాయన్ని వాళ్ళు సంపాదించుకోవచ్చు అనే ఒక పెద్ద ఆశావాహి టీవీ గారు. అట్లాగే విద్యా వ్యవస్థలో అనేక మార్పులు అనేక సంస్కరణలు చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. దానికి అందులో ఈ కాలేజీలో అంటే ఉస్మానియాలో చదువుకుంటున్నప్పుడు పిల్లలు వినండి, చదువుకుంటున్నప్పుడు రెస్ట్రిక్ట్ అయ్యండి. చాలాసార్లు రెస్ట్రిక్ట్ ఎందుకు చేస్తారు, అలా చేస్తే ఇప్పుడు పంపించేస్తారు అవునా. కానీ అది ఎంత గొప్ప విషయం చూడండి, రెస్ట్రిక్ట్ అవ్వడం కూడా ఎంతో గొప్ప విషయం. వాళ్ళు వందే మాత్రం పాడినందుకు గాను వాళ్ళు కాలేజీ నుంచి పంపించేస్తున్నారు, రెస్ట్రిక్ట్ చేసినారు అప్పుడు వైస్ ఛాన్సలర్ గారు. నిజాం గారి గురించి మనం మాట్లాడితే, ఆయన పరిపాలన గురించి మాట్లాడితే ఎంతసేపు మనం రజాకార్ మూమెంటే మాట్లాడుకుంటాం, కానీ మిగతా మంచి పనులు మనం మాట్లాడుకోం. అందులో గొప్ప విషయం ఏంటంటే ఒక 100 సంవత్సరాలైనా ఇంకా ఎంత చక్కగా నడుస్తుంది ఆ హిస్టరీ అన్నట్టు. ఈ ఉస్మానియా అంటే
యు ఆర్ అలెమిని ఉస్మానియా అంటే చాలా గొప్పగా కాలరేగి వేసుకుంటాం ఏ దేశంలోనైనా కానీ ప్రతి దేశంలో కూడా ఉస్మానియా గ్రూప్ ఉంది అలెమిని గ్రూప్ ఉంది వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు ఇయర్లీ ఏదో ఒక డాక్టర్ల గ్రూప్ ఉంది ఇంజనీర్ల గ్రూప్ ఉంది అట్లాగే ఎంబీఏ గ్రూప్ ఉంది రకరకాల ప్రొఫెషన్స్లో తీసుకున్న వాళ్ళు